అమెరికాలోని టెక్సాస్లో అంతకంతకు విస్తరిస్తున్న కార్చిచ్చు కలకలం రేపుతోంది. స్టిన్నెట్ నగరంలో ఓ వృద్ధురాలు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. కార్చిచ్చు వేగంగా విస్తరిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలను దగ్ధం చేస్తోంది. పొగలు వందల అడుగుల ఎత్తుకు వ్యాపించాయి. ప్రస్తుతం కార్చిచ్చు 3370 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి సరిహద్దు రాష్ట్రం ఓక్లాహోమాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక మైదాన ప్రాంతాలకు పెనుముప్పు పొంచి ఉందని, ఆ ప్రదేశాలను ఖాళీ చేయించాలని హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లుతుందని వివరించారు. బలమైన ఈదురుగాలులు, మైదాన ప్రాంతాల పొడిగడ్డి, వెచ్చని ఉష్ణోగ్రతలు మంటలను మరింత పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైల్డ్ ఫైర్ వ్యాప్తి రోడ్ ద్వీపం కంటే చాలా పెద్దగా ఉన్నట్లు సమాచారం. టెక్సాస్లో గవర్నర్ 60 కౌంటీలకు విపత్తు ప్రకటనను జారీ చేశారు.